గరుడ 1 గరుడ 2 అయిపోయింది. ఇక గరుడ 3కి మళ్ళీ ముహూర్తం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, ఆపరేషన్ పేడ అని పేరు పెట్టాల్సిందనేది. ఇక్కడ ఎదుటివాళ్ళ మీద పేడ జల్లేసి, అంటే ఎదుటి వాళ్ళ నుంచి కేసులు రానియకుండా, ఒకవేళ ఆ కేసులు కానీ నోటీసులు కానీ వస్తాయేమో అని ముందు జాగ్రత్త చర్యగా ఎదురుదాడి చేస్తూ ఉండటం అనేటువంటిదే ఇప్పటిదాకా ఈ ఆపరేషన్ గరుడ సృష్టికర్తల వ్యూహం. అంటే ప్రభుత్వం నుండి బయటికి రాగానే తమ మీద కేసులు పెడతారేమో అన్నటువంటి భయం ఒకవైపు. రెండవది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మిగతా పక్షాలు ఏకం కానియకుండా చూడటం. ఇప్పుడు కాంగ్రెస్తో తెలుగుదేశం ఏకం కావచ్చు తెలంగాణలో, ఇక్కడ వైసీపీ జనసేన బీజేపీ ఏకం కాకూడదు. అట్లా ఏకం అయిపోతారేమో అన్నటువంటి భయంతో, ఇంతమంది కలిసి కూటమి కడితే తమకి దెబ్బతింటాం అన్నటువంటి భయంతో ముందు జాగ్రత్తగా ఆపరేషన్ గరుడాలు, గరుడ 1 అయిపోయింది, గరుడ 2 అయిపోయింది. శివాజీ అప్పుడు ప్రకటించినటువంటి గరుడ ఆనాడు కూడా, నిన్న కూడా నేను ప్రస్తావించాను, గరుడాలో భాగమేమని చెప్పారు. ఒక నాయకుడు పార్లమెంట్లో ప్రస్తావిస్తారు, ఇంకో నాయకుడు ఇక్కడ దీక్ష చేస్తారు, దీక్షకి పార్లమెంట్లో ప్రసంగాలకి స్పందించేసి హోదా ఇచ్చేస్తారు. ఇచ్చేయడం ద్వారా ఇక్కడ తెలుగుదేశం పార్టీని తొక్కేయడానికి కుట్ర జరుగుతోంది. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధము, కేంద్ర నియంతృత్వ ధోరణి, ఇవన్నీ అయిపోయింది. అదేం జరగలేదు. ఒకవేళ నిజంగా చేయాలనుకుంటే దీనివల్ల ఆపారేమో తెలవదు. బట్ ఆ విధంగా ఒక ప్రచారం చేశారు. ఆ సమావేశాలు అయిపోయినాయి, ఆ తర్వాత వ్యవహారం అయిపోయింది. ఇప్పుడు తాజాగా సోమవారం, మరి ఈ సోమవారము లేదంటే సోమవారం అని గోడ మీద రాసుకోవాలో, లేదంటే పాత రోజుల్లో కనుక ఓ స్త్రీ రేపు రా అని చెప్పి మా చిన్నప్పుడు రాసేవాళ్ళు, లేడీస్కి సంబంధించిన భయాలు కూడా అట్లా ఏమన్నా ఎప్పుడు జరిగితే ఆ రోజు వరకు కూడా రేపే గరుడ అని రాసుకోవాలో తెలియదు. బట్ ఇక్కడ ఆపరేషన్ గరుడ 2 అయిపోయింది, న్యూ టర్న్ అయిపోయింది, రిటర్న్స్ అయిపోయింది, సోమవారం అయిపోయింది, ఏ నోటీసులు రాలేదు. అంటే ఇక్కడ శివాజీ ఎఫెక్ట్ అని పెట్టాలేమో. అప్పుడు హోదా ఇచ్చేయడానికి సిద్ధపడినటువంటి, తెలుగుదేశాన్ని తొక్కేస్తూ హోదా ఇవ్వడానికి సిద్ధపడినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఆపరేషన్ గరుడ స్టేట్మెంట్తో నాడు ఆపేసి, ఇవాళ రోజున మళ్ళీ చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడానికి సిద్ధపడుతున్నటువంటి వేళ శివాజీ స్టేట్మెంట్తో మోడీ భయపడిపోయి ఆపేసి శివాజీ ఎఫెక్ట్ అవుద్ది. ఎందుకంటే వార్తలు కనుక ఏదన్నా మనం ముందు ప్రొజెక్ట్ చేస్తే ఆ తర్వాత దాని మీద యాక్షన్ తీసుకుంటే మా ఛానల్ ఎఫెక్ట్, మా ఛానల్ ఎఫెక్ట్ అని రాస్తారు. ఇప్పుడు ఇది శివాజీ ఎఫెక్ట్ అని రాయాలా, లేదంటే కనుక శివాజీ ఎందుకు ఇది జరగలేదనే చెప్పాలి, లేదా రేపు పొద్దునెప్పుడన్నా జరిగినా కూడా నేను అప్పుడే చెప్పానని చెప్పడానికి ఏమన్నా అవకాశం ఉంది. మరి లేదా కమ్యూనికేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఏమన్నా డేట్ పొరపాటునే చెప్పారు, ముహూర్తం తప్పు చెప్పారు మాకు, లేకపోతే నిజంగా అయితే నేను చెప్పానని చెప్పాలి. ఇక్కడ ఈ వ్యవహారంలో రెండే రెండు పాయింట్లు. ఒకటే ఏంటంటే డైవర్షన్. ఎట్లా కాంగ్రెస్ పార్టీ వైపుకి ఇప్పుడు పొత్తులతో వైపు వెళ్ళడం, ఇప్పటికే ఓ విచిత్రమైనటువంటి ప్రచారం, కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టలేదు తెలుగుదేశం పార్టీ. మరి ఎవరికి వ్యతిరేకంగా పుట్టిందో, ఇంకా ఇప్పుడు పుట్టడానికి అవసరం ఏంటో కూడా తెలియదు. ఇక్కడ వ్యతిరేకంగా పుట్టకపోతే కేంద్రానికి వ్యతిరేకంగా పుట్టిందంటే కేంద్రంలో 3-4 సార్లు భాగస్వాములు అయినటువంటి పార్టీ, అప్పుడు కేంద్రానికి వ్యతిరేకం ఎట్లవుతుంది? ఆ సందర్భంలోనే ఆల్మట్టీలు కట్టారు, బాబ్లీలు కట్టారు, మరి అప్పుడు దానికి సంబంధించి వ్యతిరేకం ఎట్లవుతుంది? సరే పార్టీకి అనుకూలమైనటువంటి వాళ్ళు అనుకూలంగా మాట్లాడుకుంటారు, లేకపోతే దాంట్లో తప్పే ఉందని మాట్లాడతారు. ఇక ఇవన్నీ ఎవరి ఇష్టం వాళ్ళది, అది పబ్లిక్లోకి కూడా తీసుకెళ్తారు. వాళ్ళ వాళ్ళ అభిమానులని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం, అది తప్పేం కాదు, వాళ్ళ పార్టీని కాపాడుకునేటువంటి క్రమంలో ఉండేది. ఇక్కడ జరుగుతున్నటువంటి తంతులో కీలకమల్లా ఏంటంటే, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఒకవేళ కలుస్తాయేమో, కలవకూడదు, కలిస్తే గనక అది దుర్మార్గము, నీచత్వము, అక్రమ సంబంధం, ఆర్టికల్ 377 తరహాలో అసాంఘిక లేదా అసామాజిక బంధం అనేటువంటిది, హోమోసెక్సువాలిటీ తరహా అన్నది ఒక ప్రొజెక్షన్ చేయాలి. అలాగే కేసులు ఎవరు ఏమి వేయకూడదు, దర్యాప్తులు ఏమి చేయకూడదు, విచారణలు ఏమి చేయకూడదు, అవినీతి జరిగిందని అనకూడదు అంటే కనుక అందులో భాగం. జరిగితే మా మంచి, జరగకపోతే వాళ్ళ దుర్మార్గం. చేస్తే మనం చేస్తే సంసారం, ఎదురోళ్ళు చేస్తే విచారం. ఇదే ప్రస్తుతం ఈ ఆపరేషన్ గరుడ లేదా ఆపరేషన్ గరుడ రిటర్న్స్, గరుడ 2 పార్ట్. ఓవరాల్గా అయితే ఇంతకుముందు నేను ప్రస్తావించినట్టు ఆపరేషన్ పేడ అనాలో, ఆపరేషన్ బురద అనాలో, ఓవరాల్గా ఈ బిరడా మాత్రం బిగించేసి టాక్టికల్ రాజకీయం మాత్రం పర్ఫెక్ట్గా నడుపుతూ వస్తున్నారు. పబ్లిక్ దీన్ని అర్థం చేసుకుంటారా లేదా అనేటువంటిది కాలమే నిర్ణయించాల్సి ఉంది. బట్ సేమ్ టైం ఒక అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లేలు తయారు చేయడాన్ని మాత్రం గొప్పగా మెచ్చుకోవాలి.